హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్ఞానశాల ఇవాళ మనం ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్ యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా అపాయింట్మెంట్స్ని చూద్దాం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అపాయింట్మెంట్స్ అనే టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీనిలోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా చూడండి హై కమిషనర్ టు బార్బోడస్ బార్బోడస్కి హై కమిషనర్గా ఇండియా నుంచి ఎవరిని నియమించారు అంటే బాలచంద్రన్ సెబీ చైర్మన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఎకనామిక్ అడ్వైజరీ కమిటీకి సెబీ చైర్మన్ ఎవరు అంటే ఎంఎస్ సాహు చీఫ్ సెక్రటరీ ఆఫ్ హర్యానా హర్యానాకి చీఫ్ సెక్రటరీగా అమీర్ సుబానీ నియమితులయ్యారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ విజేంద్ర సింగ్ పఠానియా సిఈఓ ఆఫ్ విస్తారా ఎయిర్లైన్స్ వినోద్ కన్నన్ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ టాటా పవర్ టాటా పవర్కి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా సంజీవ్ చురివాలా నియమితులయ్యారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆఫ్ క్లీన్ గంగా జి అశోక్ కుమార్ సీఎండి ఆఫ్ ఓఎన్జిసి ఓఎన్జిసికి మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఎండిగా ఎవరు నియమితులయ్యారు అంటే అల్కా మిట్టల్ ఎండి అండ్ సీఈఓ ఆఫ్ గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియా గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియాకి ఎండిగా కందిరాజు రావు అపాయింట్ అయ్యారు ఇన్ఫోగెయిన్ ప్రెసిడెంట్ అండ్ సీఓఓ ఇన్ఫోగెయిన్ అనేటువంటి కంపెనీకి ప్రెసిడెంట్గా అలాగే సీఓగా దయాపాత్ర నెవేతియా అపాయింట్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బార్బోడస్ ఇందాక మనకి ఇండియన్ హై కమిషనర్ బార్డర్స్ కి ఎవరు అనేది ఫస్ట్ వస్తుంది కదా అపాయింట్మెంట్ సేమ్ బార్డర్స్ కి ప్రైమ్ मिनिस्टर వచ్చేసి మియా అమర్ మోర్ట్లే MD ఆఫ్ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ NHIDCL చంచల్ కుమార్ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చంచల్ కుమార్ అపాయింట్ అయ్యారు ఎండిగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కజకస్తాన్ అలికన్ సామ్లియో ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జ్ ఆఫ్ పాకిస్తాన్ కోర్ట్ జడ్జిగా ఫస్ట్ టైం ఒక ఉమెన్ అపాయింట్ అయ్యారు ఆయాషా మాలిక్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవైఐసి చైర్మన్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా సెవెంటీ థర్డ్ చెస్ గ్రాండ్ మాస్టర్ సెవెంటీ థర్డ్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే భరత్ సుబ్రహ్మణ్యం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఐఎంఎఫ్ ఇదివరకు గీతా గోపినాథన్ ఉండేవారు కదా ఇప్పుడు పెర్రీ ఓలివర్ గొరించెస్ అపాయింట్ అయ్యారు చైర్మన్ అండ్ స్పేస్ సెక్రటరీ ఆఫ్ ఇస్రో ఎస్ సోమ్నాథ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ నికార్గువా డానియల్ ఒట్టెగాన్ ఎస్ఎస్బి అడిషనల్ డీజీ సంజయ్ అరోరా సంజయ్ అరోరా ఎస్ఎస్బికి అడిషనల్ డీజీగా అపాయింట్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సెజ్ రిపబ్లిక్ పీటర్ ఫియాలా పీటర్ ఫయాలా వచ్చేసి సెజ్ రిపబ్లిక్కి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విస్తార సీఈఓ ఆల్రెడీ రిపీటెడ్ ఇది వినోద్ కన్నన్ హెచ్పిడి ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్ అవినాష్ పాండు ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యొక్క సిఈఓ ఈక్విటా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి సిఈఓగా పి వాసుదేవన్ అపాయింట్ అయ్యారు ఇఫ్కో న్యూ చైర్మన్ వచ్చేసి దిలీప్ సంఘానీ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్కి చైర్పర్సన్గా అతుల్ కశ్యప్ అపాయింట్ అయ్యారు ఒపెక్ సెక్రటరీ ఈయన వచ్చేసి కువైట్ ఆయన కువైట్కి చెందిన ఆయన హయాతమ్ అల్ గయాస్ కువైట్ ఈయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వి అనంత నాగేశ్వరన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్గా అనంత నాగేశ్వరన్ అపాయింట్ అయ్యారు డిప్యూటీ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిశ్రీ టాటా పవర్ యొక్క సిఎఫ్ఓ వచ్చేసి సంజీవ్ చురివాలా సిఈఓ ఆఫ్ ట్విట్టర్ ట్విట్టర్కి కొత్త సిఈఓగా పరాగ్ అగర్వాల్ అపాయింట్ అయ్యారు యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ కల్చర్ అండ్ కల్చరల్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ నవోమి కవాసే అపాయింట్ అయ్యారు నవోమి కవాసే వచ్చేసి యునెస్కు గుడ్విల్ అంబాసిడర్ ఫర్ కల్చరల్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్కి గుడ్విల్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు చైర్మన్ వచ్చేసి సంజీవ్ మెహతా ఎఫ్ఐసిసిఐకి చైర్మన్గా సంజీవ్ మెహతా అపాయింట్ అయ్యారు యునిసెఫ్కి హెడ్గా క్యాథరీనా రస్సెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్కి అభిషేక్ సింగ్ థ్యాంక్ యూ